రిజర్వేషన్లు అన్నటువంటిది రాజకీయం కోసం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వైనానికి బ్రేక్ పడింది మరొకసారి. గతంలో కూడా 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని అనేకసార్లు సుప్రీంకోర్టు తర్వాత దాకా తేల్చి చెప్పింది. కానీ తమిళనాడులో రాజ్యాంగ సవరణ చేసి మార్చారు కాబట్టి అదే తరహాలో మేము అంటూ ఎవరికి వాళ్ళు పెంచడం, మళ్ళీ కోర్టులు కొట్టేయడం నడుస్తుంది. తాజాగా బీహార్ ప్రభుత్వం 65% పెంచేది, కుల లెక్కలు తీసి దాని ఆధారంగా పెంచుకొచ్చినటువంటి 65% చేసినటువంటి రిజర్వేషన్ని కొట్టి పడేసింది పాట్నా హైకోర్టు. ఈ సందర్భంగా చాలా కీలకమైనటువంటి అంశం అదే అవుతుంది. ఏదైతే ఇందులో వచ్చేటప్పటికి ఓబీసీ ఈబీసీ రిజర్వేషన్లు 60% పెంచింది, ఈ పెంపు తర్వాత ఎస్సీలకు 16 నుంచి 20%, ఎస్టీలకి 1% నుంచి పెంపుదల అన్నటువంటిది జరిగింది. వాళ్ళకి ఇదివరకు 1% ఉండేది, అక్కడ అదే సందర్భంలో 2% పెంచారు. ఓబీసీ ఈబీసీలకు కలిపి 30% ఉన్న రిజర్వేషన్లు 43% పెంచారు. అయితే ఈ పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైతే విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఏడాది మార్చిలో తీర్పును రిజర్వ్ చేసింది. 65% పెంచిన రిజర్వేషన్లు రద్దు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ అధికరణ 14, 16, 20 ప్రకారం బీహార్ ప్రభుత్వ నిర్ణయం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగం విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిని అధిగమించేలా కోటా నిర్ణయించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ సందర్భంగా గుర్తు చేసింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను బీహార్ ప్రభుత్వ నిర్ణయం ఉల్లంఘిస్తోందని 87 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. లోతైన అధ్యయనం సరైన విశ్లేషణ లేకుండానే రిజర్వేషన్లు పెంచారని ధర్మాసనం ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లు హైకోర్టు రద్దు చేయడం మీద విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి స్వయం వ్యక్తం చేశారు. నితీష్ ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయకపోతే తామే సర్వంత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని. గతంలో లాలూ ప్రసాద్ కూడా ఇట్లాగే పెంచారు, అప్పుడు కొట్టేసింది కోర్టు. కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు రిజర్వేషన్ల పెంపు అన్నటువంటిది.